ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పొట్టలో మంట కానీ, పొట్టలో అంచులమట పూత రావటం కానీ, పొట్టలో అల్సర్ రావటం కానీ, ఎసిడిటీ వచ్చి ఇబ్బంది పడటం కానీ, ఇలాంటి సమస్యలు రాకుండా రక్షించుకునే అవకాశం మన పొట్టలోనే ఉంది. ఎప్పుడు ఇలాంటివి వస్తాయంటే పొట్ట అంచులమట ఉండే పొరలు దెబ్బతిన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే పొట్ట అంచులమట ఉండే జిగురు పొరలు అవి ఆరోగ్యకరంగా ఉండాలి, అవి ఎక్కువ జిగురుని స్రవించాలి. అందుకని అలా జిగురు బాగా స్రవించినప్పుడు అసలు కడుపులో మంటలు కానీ, పెరుగుపూత కానీ, అల్సర్ కానీ రాదు. ఎసిడిటీ వచ్చినా కానీ ఆ పొరలు డ్యామేజ్ అవ్వకుండా కూడా నివారించుకోగలుగుతాయి, రక్షించుకోగలుగుతాయి. మరి ఆ జిగురు పొరలు ఆరోగ్యకరంగా జిగురును ఉత్పత్తి చేయాలంటే మనకి ఏం కావాలి, ఆ పొరలను డ్యామేజ్ చేసేది ఏమిటి, వీటి గురించి కొంత అవగాహన. మీకు మంచినీళ్ళు ఒక్కదాని గనక బాగా త్రాగటం తెలుసుకుంటే ఆ జిగురు పొరలు బాగా హెల్దీగా ఉంటాయి, జిగురును బాగా స్రవిస్తాయి. ఎంతెంత జిగురు బాగా వాటిని స్రవిస్తే మనకంతంత రక్షణ జరుగుతూ ఉంటుంది. మన పొట్టలో ఊరే యాసిడ్ నుంచి మనల్ని రక్షించాలి అంటే ఆ జిగురు పొరలు, ఆ జిగురే ఆ యాసిడ్ ఘాట్ని తట్టుకునేటట్టు చేస్తుంది. మన పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాట్ ఎంతో మీకు తెలుసు. అసలు మీరు ప్లేట్ మీద మోషన్ అంటకపోతే క్లీన్ చేయడానికి పోసే యాసిడ్ కంటే కూడా ఇంకా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. 0.8 నుంచి 1.5 పిహెచ్ లోపు, సుమారుగా 1.2 పిహెచ్లోనే ఉంటుంది అన్నమాట. ఉత్పత్తి అయినప్పుడు 0.8 నుంచి 1 పిహెచ్లో ఉంటుంది. అక్కడి నుంచి కొంత రసాలు ఇతర ఎంజైమ్స్ కలిసేసరికి వాటి ఘాట్ కొంచెం తగ్గుతుంది. అంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ మన పొట్టలో ఊరుతుంది. ఆ యాసిడ్ ఘాట్కి అసలు పొట్ట ప్రేగులన్నీ కాలిపోవాలి లెక్క ప్రకారం, అంత స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. ఆ యాసిడ్ ఘాట్ నుంచి రక్షించబడటానికి పొట్టంచులమట ఉండే జిగురు కణజాలం ఆ జిగురును బాగా ఉత్పత్తి చేస్తే రక్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. మరి జిగురు పొరలు బాగా జిగురుని స్రవింపచేయాలంటే మీరు తినటానికి ముందు బాగా నీళ్లు తాగాలి. ఈ టెక్నిక్ భలే ఉపయోగపడుతుంది. తినేటప్పుడు నీళ్లు తాగితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే తిన్నప్పుడు నీళ్లు తాగారనుకోండి, ఈ నీళ్లు లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చి అప్పుడు జిగురు తయారయ్యే ఉపయోగం ఏంటి? యాసిడ్ రావడానికి ముందే జిగురు రెడీగా ఉండాలి బాగా. అందుకని మెకానిజం అది. ఇప్పుడు మీకు యాసిడ్ ఎప్పుడు వస్తుంది పొట్టలోకి? తినేటప్పుడు వస్తుంది, ఇక ఆకలిస్తున్నప్పుడు వస్తుంది, ఆలోచనలు కలుగుతున్నప్పుడు వస్తుంది, పదార్థం చూసినప్పుడు స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసరికి ముందు జిగురు బాగా ఉండాలి. అప్పుడు జిగురు బాగా ఊరి మంచిగా రెడీగా సిద్ధమై ఉండాలి అంటే మీరు ముందే నీళ్లు బాగా తాగి ఉండాలి, వాటర్ రిజర్వ్లో ఉండాలి బాడీలో, డిహైడ్రేషన్ మీకు ఉండకూడదు. అంచేత అట్లా వాటర్ బాగా ముందు త్రాగిన వారికి జిగురు పొరల నిండా జిగురు బాగా స్రవిస్తుంది. ఇప్పుడు శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు నోట్లో లాలాజలం ఎట్లా తగ్గుతుందో, నోరు ఎండిపోతుందో, అలాగే మీ శరీరంలో కూడా నీళ్లు తక్కువ తాగినప్పుడు జిగురు పొరలు ఎండిపోతాయి, జిగురు తక్కువ స్రవిస్తుంది. కాబట్టి ముందే నీళ్లు తాగటానికి ప్రయత్నించండి. మీరు టిఫిన్ తినాలి, టిఫిన్ తినటానికి ముందే నీళ్లు తాగేయండి. ఇప్పుడు మన ఆచారాల ప్రకారం లీటరం పావు నీళ్లు తాగేస్తాం ప్రొద్దున లేచిన వెంటనే. మరి ఇన్ని నీళ్లు తాగేసరికి లోపలికి వెళ్ళి శరీరం అంతా వాటర్తో హైడ్రేట్ అవుతుంది, డీహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ అవుతుంది. బాడీలో పుష్కలంగా వాటర్ ఉన్నప్పుడు అన్ని కణాలకి నీరు బాగా వెళుతుంది, జిగురు పొరలకు బాగా నీరు వచ్చేసి ఉంటుంది. జిగురు పొరలు ఏం చేస్తాయి? జిగురును బాగా తయారు చేసుకోవడానికి రా మెటీరియల్ సిద్ధంగా ఉంది. ఇక మీరు తింటారు అనే భావన మీకు మొదలైనప్పుడు ఇక జిగురు స్రవించేస్తుంది ఫస్ట్. ఇప్పుడు కోరికలు వస్తాయి, వాసన వస్తుంది, చూడండి నోట్లో సొంగలు ఎట్లా వస్తాయి వెంటనే. అక్కడిట్లా వచ్చిన వెంటనే ఒకసారి అంత స్పీడ్గా నోట్లో లాలాజలం ఎట్టా వచ్చింది? ఇప్పుడు ఉసిరికాయ తలుసుకోండి, చింతకాయలు తలుసుకోండి, నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉండదు? ఇక్కడ ఆలోచన వచ్చింది, వెంటనే నోట్లో జిగురు ఎట్లా వచ్చేసింది మీకు లాలాజలం? పొట్టల్లో కూడా అంచులమట బళ్ళం జిగురు ఊరిపోతుంది అన్నమాట. ముందు నీళ్లు తాగిన వారికి ఆ జిగురు తయారవటానికి వాటర్ 98% వాటరే, ఆ వాటర్ సిద్ధంగా ఉండాలన్నమాట. అందుకని ముందు త్రాగిన నీరు జిగురు స్రవించడానికి సరైన మోతాదులో అక్కడ ఉత్పత్తి అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే
మళ్ళా లంచ్ తింటారు. లంచ్ తినడానికి ముందు 1 లీటర్ నీళ్ళు తాగాలి. మరి ఎప్పటి నుంచి అంటే టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత నుంచి. లంచ్ తినేలోపు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా 3-4 గ్లాసులు నీళ్ళని త్రాగండి. ఈ నీరంతా మీ లోపలికి వెళ్ళి మంచిగా రిజర్వ్లో ఉండి లంచ్లో మీరు తిన్న ఆహారం అరిగించడానికి యాసిడ్లు వస్తే ఆ యాసిడ్ నుంచి రక్షణ కలిగించడానికి జిగురు బాగా స్రవించుంటుంది అన్నమాట. ఇట్లా మళ్ళీ లంచ్ తినేటప్పుడు నీళ్ళు అవసరం రాదు మీకు. ఇందుకు ముందు నీళ్ళు తాగారు, ఇక దాహం తినేటప్పుడు వేయదనమాట. లంచ్ తినేటప్పుడు ఇక త్రాక్కండి, 2 గంటల దాకా త్రాక్కండి. మళ్ళీ డిన్నర్ తినడానికి ముందు నీళ్ళు తాగి ఉండాలి. అందుకని ఎప్పటి నుంచి నీళ్ళు త్రాగాలి? లంచ్ తిన్న 2 గంటల తర్వాత నుంచి గుర్తుపెట్టుకోండి. 1 గ్లాస్ తాగండి, ఇంకో 1.5 గంట కడితే 1 గ్లాస్ తాగండి, అట్లా ఇంకో 1.5 గంట తర్వాత 1 గ్లాస్ తాగండి. ఇట్లా 3-4 గ్లాసులు నీళ్ళని 3-4 ఇన్స్టాల్మెంట్లుగా త్రాగండి. ఇట్లా 3 పూట్ల నీళ్లు తినడానికి ముందు త్రాగితే మీ పొట్ట అంచులమ్మట రక్షణ కలిగించే జిగురు పొరలు సవ్యంగా జిగురుని తగు మోతాదులు ఎప్పుడు ఉత్పత్తి చేసి అసలు ఇలాంటివి ఏమీ హాని కలిగించే ఇబ్బందులు మనకు రాకుండా రక్షించుకుంటూ ఉంటాయి అన్నమాట. మీరందరు ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్ మంచినీళ్ళు లేదా 2-3 గ్లాసులు 5-6 గ్లాసులు 4 గ్లాసులు రోజులో తాగుతుంటారు, టీ కాఫీలు ఎక్కువ తాగేస్తుంటారు. దీనివల్ల జిగురు తగ్గిపోతుంది. అందుకని ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. ముఖ్యంగా మన పొట్టలో ఊరే యాసిడ్ని మీరు తినేటప్పుడు నీళ్లు తాగారా అది డైల్యూట్ చేసేస్తాయి. తినేటప్పుడు నీళ్లు తాగే వారికి యాసిడ్ యొక్క శక్తిని తగ్గించేస్తుంది. మళ్ళీ ఇంకొక గ్లాసు యాసిడ్ ఉత్పత్తి అయితే కానీ దీని ఘాటు పెరగదు. అందుకని తినేటప్పుడు మంచినీళ్ళు తాగేవారికి రెట్టింపు యాసిడ్లు తయారవుతాయి. జిగురు రెట్టింపు తయారవలసింది పోయి తినేటప్పుడు నీళ్లు తాగటం వల్ల రెట్టింపు యాసిడ్లు తయారవుతున్నాయి. ఆ పల్చనైన యాసిడ్ని మళ్ళీ చిక్కగా చేయటం కోసం మళ్ళీ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. మీరు పిహెచ్ని డౌన్ చేస్తారు, పిహెచ్ మళ్ళీ రైజ్ చేసుకోవాలి. కాబట్టి పిహెచ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవటానికి మనకి తినేటప్పుడు నీళ్లు తాగటం అనేది బ్యాడ్ హ్యాబిట్గా అవుతున్నది. తినేటప్పుడు నీళ్లు తాగకపోతే యాసిడ్ కూడా తగు మోతాదులో ఉత్పత్తి అవుతుంది, ఇర్రెగ్యులర్గా ఉత్పత్తి అవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి నియమాలు కనుక మీరు ఆచరిస్తే రోజు మంచినీళ్ళు తినటానికి ముందు త్రాగటం అనేది జిగురు పొరలు బాగా జిగురు ఉత్పత్తి చేయడానికి, యాసిడ్ రెట్టింపు అవ్వకుండా తగు మోతాదులో సమయం ప్రకారం ఉత్పత్తి అవ్వాలంటే తినేటప్పుడు మంచినీళ్ళు మాత్రం అస్సలు త్రాగొద్దు. ఈ 2 ప్రిన్సిపల్స్ మీరు అమలు చేస్తే కడుపులో మంటలు, ప్రేగుపోతలు, అల్సర్లు, ఇట్లాంటి సమస్యలు అసలు రాకుండా రక్షించుకోవడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.